నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు మొదటిగా అశ్విని నక్షత్రం యొక్క ఆ యొక్క నక్షత్ర ప్రభావం గురించి స్త్రీ పురుషులలో ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ముదు స్వభావిగా ఉంటుంది స్నేహపూర్వితంగా అణుకువతో ప్రతి ఒక్కరిని కలుపుకున్న తత్వంలో పరుగురి యొక్క స్నేహ రూపాన్ని కోరుకునే వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు ఈ నక్షత్రం గలవారు ఈ నక్షత్రము ప్రతి ఒక్క విషయంలో ముందుటి అడుగు అభివృద్ధి కోసము ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలి అని తపన ఎక్కువగా కలిగి స్వభావం కలిగిన వారే ఉంటారు స్త్రీ పురుషులు ఎవరైనా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అలాగే ఈ యొక్క నక్షత్ర అధిపతిగా కేతుగ్రహం అనేది మనకి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహ ప్రభావము ఈ నక్షత్రం పైన పడటం వలన నష్టరీతిలో కొన్ని స్వభావాలు మనకి ఎదురవ్వటం వల్ల ఈ నక్షత్రం వారికి ఆకస్మిక బాధలు ఆకస్మికంగా వ్యాపార నష్టాలు మనోవేదన కలుగుతూ ఏ పట్టిన కార్యక్రమం అయినా కూడా విజయవంతముగా సాధించాల్సిన పనులు ఆటంకాలతో ముగియటం అలాగే అప్పుల బాధలు వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటము వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంక రూపేణ కొన్ని తగులుతూ ఉంటాయి కేతుగ్రహ ప్రభావం మానవ పైన స్త్రీ పురుషుల పైన పడటం వలన ఆ యొక్క కేతుగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవటానికి అశ్విని నక్షత్రం యొక్క ప్రభావం పెంచుకోవటానికి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రత్నధార ధరించితే చాలా విశిష్టంగా పనిచేస్తుంది రత్నం అంటే మనకి తొమ్మిది రత్నములు పన్నెండు రాశుల వారికి తొమ్మిది రత్నములు మనకి నక్షత్రాధిపతి ఒక రత్నము నడుస్తూ ఉంటుంది రాశిని బట్టి ఒక రత్నము నడుస్తూ ఉంటుంది వయసును బట్టి అంటే వయసును బట్టి కూడా రత్నధారణ అనేది మనకి ధరించాల్సి వస్తుంది మానవులు ఒక్కొక్కరు దశ మారుతూ ఉంటుంది నక్షత్రం ఒకటే ఉంటుంది వయసును బట్టి కూడా కుజమహర్దశ రవిమహర్ దశ గురుమహర్దశ శుక్రమహర్దశ రాహుమహర్ దశ అని ఇలాగా వయసును బట్టి కూడా మహర్దశలు మారుతూ ఉంటాయి మానవ జీవితంలో ఆ యొక్క మానవ జీవితంలో వయస్సును బట్టి మారుతున్న విధానాన్ని కూడా ప్రముఖమైన రత్న జ్యోతిష్యుల దగ్గర సంప్రదించి వారిని ఆ వయస్సును ప్రకారముగా రాశి ప్రకారముగా నక్షత్రం ప్రకారముగా ఒక స్టాండర్డ్ అయిన రత్నాలు ఉంటాయి ఇప్పుడు ఈ అశ్విని నక్షత్రం కేతువు గ్రహ ప్రభావం ఉండడం వల్ల వైడూర్యం అనేది మనం ధరించాల్సి వస్తుంది ఇది వైఢూర్యము ఇది జన్మ నక్షత్రం ప్రకారము వైఢూర్యముగా మనం నిర్ణయించి ఇది కాలం ఉన్నంత వరకు మన జీవితం ఉన్నంత వరకు వైఢూర్యాన్ని వాడాలి అలాగే ఈ యొక్క వైఢూర్యం వాడుతూ వారి వారి మహారదశలను బట్టి కూడా రాశి మహరదశలను బట్టి కూడా నక్షత్ర మహారదశల వయసును బట్టి కూడా ఒక్కొక్క రత్నము వాడటం వల్ల వారిపైన నక్షత్రాన్ని బట్టి కానీ రాశి ప్రభావాన్ని బట్టి కానీ ఇబ్బందులు కానీ మనోభేదనలు కానీ ప్రతి ఒక్క విషయంలో ఆటంకపూరితమైన సమస్యలు మీకు ఎదురవుతుంటే కష్టాలు ఎదురవుతుంటే రుణ బాధలు ఎదురవుతుంటే శత్రువు శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఏ ఒక్క పతి ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటే వీటికి రత్నము ధరించటము ద్వారా మనిషి మాటను తీసేయచ్చు కానీ చెట్టులో చెట్టులో ఉన్న పవరు కానీ రత్నములో ఉన్న పవర్ను కానీ తీసేయలేమంటారు పెద్దలు అలాగే ఈ యొక్క రత్నములు ధరించటము ద్వారా ఆ యొక్క గ్రహ ప్రభావం అనేది మన పైన అధికముగా ఉండవలసింది క్రమక్రమేపీ మన శరీరాన్ని రత్నము ఉంగరము చేయించడం ద్వారా ఉంగరము చేయించి మన రత్నము ఉంగరపు వేలుకు పెట్టడం ద్వారా కానీ ఉంగరం పెట్టడం వల్ల కానీ ఈ రత్నము ధరించటము ద్వారా అనేకమైన ఇబ్బందుల నుంచి మనకు ఉపశాంతి కలిగి పట్టింది బంగారం అవుతుంది ఈ రత్నధారణ వలన ప్రశాంత కలుగుతుంది ఏ పని చేసినా అభివృద్ధికి వస్తారు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది మనోవేదన పోయి శుభకార్యాల్లో కానీ వ్యాపార వృత్తులలో కానీ ప్రతి ఒక్క పనిలో ముందుకొచ్చి అనేకమైన లాభదాయకాలు ఈ రత్నధారణ ధరించటము వయస్సును పట్టి ధరించటము రాశిని ప్రకారముగా రత్నధారణ ధరించటము ద్వారా విశిష్టమైన లాభదాయకమైన పనులు అనేది మీకు అవకాశంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకములో నక్షత్రాన్ని బట్టి రాశి ప్రకారాన్ని బట్టి వయస్సును బట్టి మీకు ఏ రత్నము ధరించాలి ఏ రత్నము ధరిస్తే మంచి విలువలు కలిగిన జాతకము మీకు అభ్యసిస్తుంది అనే విషయంలో మమ్మల్ని సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఏ ప్రదేశం నుంచి అయినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క నక్షత్రాన్ని బట్టి రా రత్నం ఏది ధరించాలి వయసుని బట్టి ఏది ధరించాలి రాశిని బట్టి ఏది ధరించాలని మా వివరణ తీసుకొని మీరు ధరిస్తే మీరు ప్రశాంతంగా జీవిత గమనాన్ని జీవిత యొక్క జ్యోతిష్య విధానంలో ముందుకు పోవటానికి మీకు మనోవేదన తొలగిపోయి ప్రశాంతంగా జీవితంలో సాధించటానికి మంచి మార్గాలు ఏర్పడి ప్రశాంతంగా జీవించగలుగుతారు కాబట్టి సర్వేజన భవంతు శుభం భుయామి ఇలాంటి మరిన్ని సరికొ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి